బ్యాంకు వ్యవహారాలకు సంబంధించి ఆగస్టు నెల ఎవరికి అచ్చి రావట్లేదు అన్న సంగతి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే బ్యాంకులో ఎక్కువ లావాదేవీలు చేసే వాళ్ళకి, బ్యాంకుల మీదే ఆధారపడి పనిచేసే వాళ్ళకి కూడా ఆగస్టు నెల ఒక శరాఘాతం అనే చెప్పాలి. దాదాపుగా అనేకమైనటువంటి సెలవులు ఆగస్టు నెలలో రావడమే దీనికి కారణం. దీనికి సంబంధించిన విషయాలు చూస్తే కనుక ఇటీవల బ్యాంకులకు సంబంధించి పనివేళలు కూడా మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఎందుకంటే కరోనా ఓ పక్క నుంచి ఉపద్రవం గట్టిగా ఉంది, దీనికి సంబంధించి నివారణ చర్యల్లో భాగంగా బ్యాంకు ఉద్యోగులకి రక్షణగా ఉండాలి అన్న ఉద్దేశంతో, అలాగే అత్యవసర సేవల కింద బ్యాంకులన్నీ కూడా ఓపెన్గా ఉండడంతో వాళ్ళు ఈ చర్యలు చేపట్టడం జరిగింది. దాదాపుగా పనివేళల్ని తగ్గించుకుంటూనే ఉన్నారు. దానికి సంబంధించిన విషయాలు చూస్తే కనుక కేవలం ఫుల్ టైం కాకుండా హాఫ్ టైం మాత్రమే బ్యాంకుల్ని ఓపెన్ చేసి ఉంచడం అనేది జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఆగస్టు నెలలో అనేక సెలవులు ఉండడంతో ఏ విధంగా ఈ ట్రాన్సాక్షన్స్ జరపాలి అన్నటువంటి అయోమయంలో అటు వినియోగదారులు ఇటు బ్యాంక్ అధికారులు కూడా ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏ విధంగా సెలవులు ఉన్నాయంటే, ఆదివారం రెండో శనివారం కలుపుకొని దాదాపుగా మొత్తం 10 రోజుల పైగానే బ్యాంకులు మూత పడబోతున్నాయి. ఆగస్టు నెలలో ఏ తేదీల్లో ఈ సెలవులు అనేవి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఆగస్టు 1వ తేదీ బక్రీద్ అవ్వడంతో ఆ రోజు సెలవు, అలాగే ఆగస్టు 2వ తారీఖు ఆదివారం అయింది, ఆగస్టు 8వ తారీఖు రెండో శనివారం, అలాగే ఆగస్టు 9 ఆదివారం, ఆగస్టు 11 కృష్ణాష్టమి, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 16 మళ్ళీ ఆదివారం, అలాగే ఆగస్టు 22 నాలుగో శనివారం, అలాగే వినాయక చవితి, ఆగస్టు 23వ తారీఖు ఆదివారం, ఆగస్టు 30వ తారీఖు ఆదివారం అవడంతో ఇలా దాదాపుగా 30కి 10 రోజుల పైబడి బ్యాంకులు మూతపడున్నాయి. అలాగే రాఖీ పండుగ కూడా ఈ నెలలో రావడంతో దాదాపుగా 10 నుంచి 15 రోజుల వరకు ఈ సెలవులు అనేవి ఉంటాయి. కేవలం 15 రోజుల పాటు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి. దీనివల్ల ఏ విధంగా నష్టం ఉంటుంది, ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అన్నటువంటి అయోమయంలో అటు ప్రజలు కూడా ఉన్నారు. ఏదేమైనా బ్యాంక్ అధికారులు తెలియచేయడం, ఎక్కువ రద్దీ లేకుండా ఎవరికి ఉన్నటువంటి ఫ్రీ టైంలో వాళ్ళు ముందుగానే ఈ కార్యాలయం బ్యాంకులకు సంబంధించి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముందస్తు ప్రణాళిక వేసుకుని దానికి తగ్గట్టుగా నగదు నిల్వలు దగ్గర పెట్టుకోండి, అలాగే ఇష్యూ చేయాల్సిన బిల్స్ ఏమైనా ఉంటే కనుక ముందస్తుగానే ఇష్యూ చేసి ఆ టైంకి ఇబ్బంది లేకుండా చూసుకోండి అని చెప్పి సూచించడం జరుగుతోంది.